సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన హత్నూర గ్రామానికి చెందిన కొత్తకుంట లింగం స్వప్న దంపతులకు చెందిన 7 నెలల చిన్నారి ఇటీవల అనారోగ్యానికి గురైంది. జ్వరం రావడంతో నీలోఫర్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా చిన్నారి మృతి చెందింది. బుధవారం సాయంత్రం హత్నూరలో చిన్నారికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆసుపత్రిలో చిన్నారి మృతదేహానికి కరోనా టెస్ట్ చేయగా గురువారం వచ్చిన రిపోర్ట్స్ లో కరోనా పాజిటివ్ అని వచ్చింది. దానితో పాప అంత్యక్రియలకు ఎంతమంది హాజరయ్యారు అనే వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వారందరికీ టెస్టులు చేసే అవకాశం ఉందని వైద్య అధికారులు చెబుతున్నారు. హత్నూరలో అధికారులు ఫైర్ ఇంజిన్ సహాయంతో క్రిమి నిరోధక స్ప్రే చేస్తున్నారు. అలాగే కర్ఫ్యూను అతి కఠినంగా నిర్వహించే అవకాశం ఉందని అన్నారు. ఏ దూరముడు దరిద్ర నువ్వు నా దూరముడ లేను ఫోన్ చేసింది ఆయన వచ్చిండు. ఇక నేను అన్నం తీస్తేనే వస్తాను, లేకుంటే రానన్నా సరే.